బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, ప్రకాశం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ తోటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. బత్తాయికి వేసవిలో మంచి ధర పలుకుతుండటంతో రైతులు వేసవి సమయానికి దిగుబడి వచ్చే విధంగా తోటల్లో యాజమాన్యం చేపడుతుంటారు. ముఖ్యంగా బత్తాయి తోటలకు ఏడాదికి రెండు సార్లు ఎరువుల్ని అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ తొలకరిలో తోటల్లో అనుసరించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతులు బత్తాయి తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మొక్కల మధ్య ఎటు చూసినా 18 నుండి 21 అడుగుల దూరంతో ఎకరాకు 100 నుండి 135 మొక్కలు వచ్చే విధంగా ఈ తోటలను పెంచుతున్నారు. అయితే ఎకరాకు 100 మొక్కలు నాటిన తోటల్లో గాలి వెలుతురు ధారాళంగా ఉండి చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. సాధారణంగా రైతులు ఆయా ప్రాంతాల వాతావరణ అనుకూలతను బట్టి పండ్ల దిగుబడి తీస్తున్నారు. దీనిలో వేసవిలో వచ్చే పంటను చిత్తాని, శీతాకాలపు పంటను ఆరుద్ర అని, వర్షాకాలపు పంటను సీజన్ పంట అని పిలుస్తారు. అయితే 80% మంది రైతులు వేసవి పంట తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ కాలంలో గత 2 ఏళ్లుగా టన్ను బత్తాయి 40,000 నుండి 50,000 ధర పలుకుతోంది. 6 సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు 8 నుండి 10 టన్నుల దిగుబడిని సాధించే వీలుంది. ప్రస్తుతం కొంతమంది రైతులు వర్షాకాలపు పంటను తీసుకుంటూ ఉండగా మరికొంతమంది రైతులు వేసవి పంట కోసం తిరిగి తోటలను సిద్ధం చేస్తున్నారు. బత్తాయిలో పూత నుంచి కాయ పక్వానికి రావడానికి దాదాపు 7 నుండి 8 నెలల సమయం పడుతుంది. అయితే ఆశించిన దిగుబడులను పొందాలంటే ఈ తోటలకు పోషకాలను సకాలంలో అందించాలి. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్లను సకాలంలో అందించినప్పుడు చెట్లు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్నిస్తాయి. బత్తాయి మొక్కలకు ఏడాదిలో 2 దఫాలుగా ఎరువులను అందించాలి. మొదటి దఫా ఎరువులు డిసెంబర్, జనవరి నెలలో అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు పడే సమయం. ఈ సమయంలో 2 దఫా ఎరువులను జూన్, జులై మాసాల్లో వేసుకోవచ్చు. భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ 2 దఫాలుగా సమపాళ్లలో వేయాలి. అయితే చెట్ల వయసును బట్టి ఎరువులను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎరువులను అందించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మొక్క మొదలు దగ్గర తేమ ఎక్కువగా నిలిచి ఉంటే వేరుకుళ్ళు, బంకతెగులు ఉధృతి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పాదులను డబుల్ రింగ్ పద్ధతిలో తీసుకోవాలి. చెట్టు మొదలు నుండి 4 అడుగుల దూరంలో పాదును తీసుకోవాలి. కేవలం 15 సెంటీమీటర్ల లోతు పాదులనే చేయాలి. లేదంటే పీచు వేర్లపై ఎరువు పడి దెబ్బతినే అవకాశం ఉంది. ఎరువును వేసిన తరువాత మట్టితో కప్పాలి. ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి లేదా గానుగ పిండిని వేయాలి. అలాగే ఒక్కో చెట్టుకు యూరియా 1600 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2.5 కిలోలు, పొటాష్ 1 కిలో అందించాల్సి ఉంటుంది. అదే చిన్న మొక్కలైతే ప్రతి 3 నెలలకు ఒకసారి తక్కువ మోతాదులో అందించాలి. అలాగే బత్తాయి తోటల్లో ఎక్కువగా సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తుంటాయి. చెట్లలో ఒకేసారి 2-3 సూక్ష్మ పోషకాలు లోపిస్తే చెట్లు క్షీణించే ప్రమాదం ఉంది. ఇటువంటి సందర్భాల్లో రైతులు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెరస్ సల్ఫేట్ 1.5 గ్రాములు, బొరాక్స్ 1.5 గ్రాములు కొంచెం జిగురు లీటరు నీటికి చొప్పున కలిపి చెట్టు మొత్తం తడిచేలా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల ద్వారా ఈ పోషకాలు అంది చెట్లు త్వరగా కోలుకుంటాయి. ప్రాంతాన్ని బట్టి చెట్లను పూతకు వదిలే సమయం మారుతుంది. పూతకు వదిలే ముందు చెట్లను వాతావరణం బట్టి 15 నుంచి 30 రోజుల వరకు వాడుపెట్టి ఎరువులు వేసి తగినంత నీరు పెట్టాలి. సేంద్రియపు ఎరువులను మరియు పచ్చిరొట్టను వాడడం వలన భూమిలో సత్తువ, తేమ నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి.